చూసారా ఫాలోయింగ్ సిగ్గేస్తా మీరు అలా టెలివిషన్ ఇస్తే మాట్లాడటా మైక్రాన్ లాంటి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఐకాన్ స్టార్కి సో అంటే థ్యాంక్ యూ కొంచెం అరవకుండా ఉంటే రెండు నిమిషాలు రాసుకునే నాలుగు మొక్కలు అంటే ఇంతవరకు ఈ సినిమా గురించి ప్రమోషనల్ స్పీచ్ మాట్లాడాలని ఈరోజు కొద్దిగా ఎమోషనల్ స్పీచ్ మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఈ సినిమా ఎంత ఆడుతుంది అనేది బాక్సాఫీస్ సైట్లు చెప్తాయి ఎంతవరకు వెళ్తుంది అనేది ఆడియన్స్ చెప్తాయి కష్టపడ్డాం అన్నది కేవలం మాకే తెలుసు అంటే చాలా మంది రిలీజ్ రోజు ఎస్కేని తొడగొట్టాడు మైకిసిరాడు ఎస్కేన్ అనేవాడు నాటే ప్రొడ్యూసర్ రెండు వేల ఏడు వందల రూపాయలకి శాలరీకి కెరీర్ స్టార్ట్ చేసిన ఒక జర్నలిస్ట్ కాలేజీలో చదువుకునేటప్పుడు మా నాన్న ఒకరోజు పిలిచి అడిగాడు మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నువ్వు బాగా చదువుకుంటావా లేకపోతే చెల్లికి మంచి ఇచ్చి పెళ్లి చేద్దామా అని చెప్పాడు అప్పుడు నాన్నకు చెప్పా నన్ను బాగా చదివించు నేనే చెల్లికి పెళ్లి చేస్తా అని చెప్పా కాకపోతే మన కాలేజీకి వెళ్తే చదువు అబ్బేది కాదు ఆ టైప్ మెగాస్టార్ ఈ టైప్ పవర్ స్టార్ ఆ సినిమాలకు వెళ్ళటం మార్నింగ్ షోలుకి వెళ్ళటం బంక్ చేయటం ఇదే తప్ప చదివెప్పేది కాదు డబ్బులు వేస్ట్ చేశాం ఏం చేయాలో తెలియదు వెబ్సైట్లో మెగా ఫ్యాన్స్ రికార్డ్స్ అన్నీ రాస్తుండేవాన్ని మెగాస్టార్ చంజు గారి అప్పుడు నాకు ఒక పర్సన్ అల్లు శిరీష్ సిక్స్టీన్ ఎట్ ది రేట్ హాట్మెయిల్ డాట్ కామ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది శిరీష్ నాకు మెయిల్ చేసి అరే మన ఫ్యామిలీ రికార్డ్స్ అన్నీ భలే రాస్తున్నావు ఎవరు నువ్వు అని నా పేరు ఎస్కే అని అని ఎక్కడ ఉంటావు ఏలూరులో ఉంటాను ఒకసారి కలువు అని చెప్పారు ఆ రోజు మొదలైంది నా జర్నీ విజయవాడ ఇందిరా ఫంక్షన్కి వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని చాలా సింపుల్గా ఉంటారు ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు ఆయన ఆయన పరిచయం చేశారు పరిచయం చేస్తే హే బా రాస్తావు నువ్వు అసలు ఇవన్నీ శిరీష్ చెప్తుంటాడు హైదరాబాద్ రా అని చెప్పారు హైదరాబాద్ వచ్చాక యూసుఫ్ కూడా చెక్ పోస్ట్లో సిక్స్ కార్ నంబర్లో వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంది బన్నీ గారు శిరీష్ గారు అల్లు అల్లుబాబీ గారు అంటే ఎవడో నేనేమే ఒక ధనవంతుడు కాదు ఒక ఇన్ఫ్లుయన్స్డ్ పర్సన్ కాదు ఏం కాదు బట్ ఈడెవడో మన ఫ్యామిలీకి ఒక మంచి కోరుకునే వ్యక్తి అని చెప్పి ఆయన వచ్చి రిసీవ్ చేసుకున్నాక ఆ కెరీర్ ఆగుతుందా ఆగే ప్రసక్తే లేదు అలా ఒక జర్నలిస్ట్గా నా జీవితం స్టార్ట్ అయింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొన్నెవరో కొన్న మేములు అడిగారు నువ్వేమైనా ఇంట్రెస్ట్ వెళ్ళారు తీసావా అంత ఆనందపడిపోతున్నావు ఇంట్లో సెల్లర్ కూడా లేని నాకు ఇలాంటి బేబీ సినిమా తీయడం ఇంట్రెస్ట్ వెళ్ళారు ఇదే నా ఇంట్రెస్ట్ వెళ్ళారు అంటే ఇంట్రెస్ట్ ఎల్లారు చేసిన స్టీవెన్ స్పిల్ఫర్ కూడా ఫస్ట్ సినిమా రోజు ఇదే ఆనందపడి ఉంటాడు ఎందుకంటే నేను పదో సినిమా ఏదో అద్భుతం చేస్తాను అప్పుడు ఆనందపడతానని ఎవరో ఫీల్ అవ్వరు ఫస్ట్ రోజు ఫస్ట్ హిట్ ఎవరికైనా సరే అది కష్టపడి కొట్టిన హిట్టు అది కష్టంతో చేసిన హిట్ ఎవరికైనా ఫస్ట్ హిట్ రోజు ఆనందమే ఉంటుంది సో నాకు ఒక పిఆర్గా అవకాశం ఇచ్చింది ఐ స్టార్ అల్లు అర్జున్ గారు ఆయన ఇవ్వటం వల్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాస్ మహారాజా రవితేజ్ గారు డార్లింగ్ ప్రభాస్ గారు ఎంతోమందితో పనిచేశాను బట్ నాకంటూ ఒక నేను ఒక మెగాస్టార్ అభిమానులని మంచితనాన్ని గుర్తించి నాకంటూ ఒక కెరీర్ని ఇచ్చింది ఎవరంటే ఐకాన్ స్టార్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గారు సో మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది పిఆర్గా సినిమాలు చేస్తున్నాను 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 ఒకరోజు మారుతి పిలిచాడు నువ్వు గురువు సినిమాలు పిఆర్గా చేస్తున్నావు అసలు నీ కెరీర్ ఇదేంటి అని మాకేం తెలియదు గురువు ఇలా చేస్తున్నాను అని చెప్పి లేదు నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది చక్కగా నువ్వు ఏదన్నా నీకు ప్రొడ్యూసర్ అయ్యే ఇది ఉంటే అని చెప్తే నేను శ్రేయస్ మీడియా శ్రీనివాస్ కలిపి ఒక చిన్న సినిమా తీసాం ఈ రోజుల్లో అంటే ఫైవ్ డీతో సినిమా తీస్తే అంటే అప్పటివరకు మనకి త్రీ డీ సినిమాలే తెలుసు కనీసం డీలో తీస్తే బొమ్మస్తో రాదో కూడా తెలియదు అలాంటి డీలో సినిమా తీస్తే ఆ ఫంక్షన్కి వచ్చి ఆ సినిమా ఒకటి ఉందనేది తెలిసి చెప్పింది అందరికీ చెప్పింది కూడా అంటే ఒక చిన్న సినిమా తీస్తే అది అది బొమ్మస్ దొరాదో కూడా తెలియదు అప్పుడు కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అంటే వీడు గొప్పోడు అయ్యాడు అని తెలిసాక చెయ్యటం అనేది వేరు బట్ వీడిని గొప్పోడు చేయాలి అనుకుని ఒక చెయ్యి అందించడం అనేది చాలా గొప్పతనం అలాంటి గొప్పవరంలో ముందుండేది ఐకాన్ స్టార్ లక్జన్ గారు ఆ సినిమా అయిపోయింది ఈ రోజుల్లో తీసాం ఇంకా అలా తీసాం బలెలె మగాడు సెట్ చేసాం వాసుకి గీత గోవిందం అని ట్యాక్సీ అలా తీసాం విజయ్ దేవరకొండ గారు అప్పటికి అర్జున్ రిలీజ్ అవ్వాలా ఒక మంచి సినిమా అయింది ఆ సినిమా లీక్ అయిపోయింది రిలీజ్ ముందే లీక్ అయిపోతే నాకు చాలా బాధగా ఉంది ఈ సినిమా ఏమవుద్దు ఏంటో అని చెప్తే ఓ రోజు నైట్ టెన్ ట్వంటీకి కాల్ వచ్చింది బన్నీ మై లవ్ అని అంటుంది ఆయన పేరు నాద నా మొబైల్లో బన్నీ మై లవ్ అని డిస్ప్లే అయింది బన్నీ గారి ఫోన్ ఏం కంగారు పడుకో హానెస్ట్గా సినిమా తీశారు కదా సినిమా ఆడుద్ది అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చారు అది కాదు బాస్ కొంచెం ఈ సినిమా జనంలోకి వెళ్ళాలి మీరు ఒకసారి ఒక ఫంక్షన్కి వస్తారా కాకపోతే ఇంతకుముందే వెళ్ళారు కదా మీరు వస్తారో రారా అని అబ్బాయ్ అదేం లేదు మీరు కష్టపడి చేశారు కదా నేను తప్పకుండా వస్తాను అని చెప్పి ఆ రోజు కూడా అండగా నిలబడింది ఐకాన్ స్టార్ ఆలోచన గారు అంటే ఎవరి కెరీర్ అయినా ఏతో స్టార్ట్ అవుతుంది నా కెరీర్ ఏ ఏతో స్టార్ట్ అయింది అంటే నాకు తెలియదు అంటే ఆయన లేని కెరీరు ఆయన లేని లైఫ్ ఏముంటుంది అంటే సక్సెస్లు అది కాదు ట్యాక్సీ వాళ్ళ కూడా రిలీజ్ అయిపోయింది తర్వాత ప్రతిరోజు పండుగ మహానుభావుడు ఇవన్నీ కోప్రొడ్యూసర్గా చేశా అంటే నేను ఒక టూ ఇయర్స్కి సినిమా కో ప్రొడ్యూసర్ చేస్తాను అందులో డబ్బులు వస్తాయి ఆ టూ ఇయర్స్ గడిపేస్తా ఆ తర్వాత అనిపించింది అందరూ కూడా అసలు నేను పిఆరా ప్రొడ్యూసరా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరా అసలు నా ట్యాగేంటి ఇండస్ట్రీలో మా ఇంట్లో కూడా ఎప్పుడు సినిమాలు బట్టి తిరుగుతావు అసలు నువ్వేం చేస్తుంటావు ఏంటి అంటే నేను ఒక ఇన్నాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇల్లు కొనలా ఒక ఆరు కొనలా ఏమీ లేదు అసలు నువ్వేంటి అన్నదానికి నాక నాకే ఒక ఇది అనిపించింది అసలు నా ఐడెంటిటీ ఏంటి నా కెరీర్ ఏంటి మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ సరే ఈసారి అందరికీ సమాధానం ఇవ్వాలి ఎందుకంటే చుట్టాలు కూడా ఇదేదో ప్రొడ్యూసర్ పేరేస్తాడు అదేస్తాడు అసలు ఏంటి ఇటు ఇలా ఉంటాడు ఏంటి అని చెప్పి ఒక మంచి సినిమా తీయాలి ఈసారి సినిమా తీస్తే నా టేస్ట్ ఏంటో కనిపించాలి నా కెరీర్ ఏంటో ఈ సినిమాతో డిసైడ్ అవ్వాలి నా జర్నీ ఏంటో ఈ సినిమాతో డిసైడ్ అవ్వాలి అని అనుకున్నా నాకు మారుతి తర్వాత అంత గొప్ప స్నేహితుడు సాయి రాజేష్ అంటే ఈవెన్ గారి కన్నా కూడా ముందు నుంచి నెల్లూరు చిరంజీవి గారి అభిమానుగా అతనికి నాకు చాలా ఒక బాండింగ్ ఉంది ట్యాక్సీ వాళ్ళ షూటింగ్ జరిగేటప్పుడు ఒకరోజు ఈ కథ చెప్పాడు నాకు చాలా చాలా నచ్చింది గురు ట్యాక్సీ వాళ్ళ రిలీజ్ అయితే నెక్స్ట్ నేను తీసే సినిమా ఆ రోజే చెప్పే టైట్లు కూడా బేబీ అని చెప్పా మళ్ళీ బేబీ సినిమా తీయాలంటే ఒక హీరో కావాలి అని బ్రదర్ ఆనంద్ దగ్గరికి ఫస్ట్ నుంచి నాకు ట్యాక్సీ వాళ్ళ ప్రమోషన్లకు వచ్చేవాడు ఆయన దగ్గరికి వెళ్ళాను చెప్పాను నచ్చింది విరాజ్కి చెప్పాను నచ్చింది నేను ఐదు సినిమాలు చేస్తే నాలుగు సినిమాల్లో తెలుగు హీరోయినే పెట్టా ఈ సినిమాకి కూడా తెలుగు హీరో అమ్మాయినే తెలుగు అమ్మాయినే పెట్టాలి అనేది నా ఎందుకంటే నాకు అది అంటే తెలుగు అమ్మాయిలు ఎప్పుడు వెళ్ళి అందరితో కేరళ అమ్మాయిలతో నార్త్ అమ్మాయిలతో పోటీ పడి మేము ఛాన్స్ లేవండి మేము ఎలా చేస్తాం వాళ్ళ గ్రూమింగ్ ఏమీ అంత సూపర్ హై ఉండదు బట్ వాళ్ళ టైమింగ్ బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు గ్రూమింగ్ నమ్మరు టైమింగ్ నమ్ముతారు వైష్ణవి వైష్ణవికి ముందు ఒక ఐదు ఆరుగురు అమ్మాయిల్ని ఆడిషన్ చేశాక రాజేష్ నేను వైష్ణవి ఆడిషన్ తర్వాత ఇంకా ఆడిషన్స్ ఆపేసాం బికాజ్ గాట్ ద బేబీ సినిమా స్టార్ట్ చేసాం ఒక ఇల్లు సెట్ చేసాం ఒక ట్వంటీ డేస్ షూట్ చేసిన తర్వాత మేము అందరం షూటింగ్కి వెళ్తే ఆ సెట్ తీసేశారు ఇదేంటి ఇక్కడ మేము రోజు షూటింగ్ చేసుకున్నా లేదండి ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా ఇక్కడ షూట్ చేయకూడదు అని చెప్పారు అప్పటి వరకు తీసిన షూట్ వేస్ట్ అయింది అంటే ఆ జాగ్రఫీ మారిపోయింది మళ్ళీ సినిమా మళ్ళీ లొకేషన్లు సెర్చ్ చేయాలి ఒక యాభై రోజుల్లో సినిమా తీద్దాం అనుకున్నాం సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది అరవింద్ గారి దగ్గర కొంచెం అప్పు తీ అప్పు తీసుకున్నాను డబ్బులు నన్ను నమ్మి ఇచ్చారు కానీ బడ్జెట్ దాటిపోతుంది ఏం చేయాలి అప్పుడు నేను కొంచెం డబ్బులు పెట్టి ఒక కుక్కడిపల్లి ఒక ఫ్లాట్ కొన్నా గృహప్రవేశం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ ఆ ఫ్లాట్ అమ్మేసా మా ఇంట్లో అన్నారు నెక్స్ట్ మంత్ ఎవడైనా గృహప్రవేశం చేస్తాడు వెంటనే ఫ్లాట్ అమ్మేసా ఉన్నాయి అప్పుడు చెప్పా నాకు సినిమా అంటే అమ్మకం కాదు నమ్మకం అని చెప్పా ఈ సినిమా హిట్ అయితే నీకు మై మైహోంలో ఇల్లు కొంటాను నేను నన్ను నమ్ము ఈ సినిమా హిట్ అవుద్ది అనే నమ్మకం నా దగ్గర ఉందే లైఫ్లో నాకు లాస్ట్ ఛాన్స్ మాత్రమే ఇది ఇవ్వండి ఇంట్లో ఫ్యామిలీ ఎందుకంటే నేను నమ్ముతున్నా ఈ సినిమాని ఎందుకంటే ఈ సినిమాలో ఒక నాకేదో ఒక కల్ట్ వైపు కనిపిస్తుంది రాజేష్ అనేవాడు చాలా పొటెన్షియాలిటీ ఉన్న డైరెక్టర్ నాకు ఒక కల్ట్ వైపు కనిపిస్తుంది నన్ను నమ్మండి అని చెప్తే మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది సో రిలీజ్ దగ్గరికి వచ్చినప్పుడు టెన్షన్ మళ్ళీ అంటే వేసిన పాట వేసినట్టు క్లిక్ అవుతుంది వేసిన టేజర్ వేసినట్టు క్లిక్ అవుతుంది బట్ ఈ సినిమాకి రాజేష్కి ఒక టెన్షన్ నా ఫ్రెండ్తో సినిమా తీశాను ఏంటి అనేది రాజేష్ టెన్షన్ రాజేష్లో గొప్ప పొటెన్షియాలిటీ ఉంది రాజేష్ సక్సెస్ అవ్వాలనేది అనేది నా టెన్షన్ జూలై పద్నాలుగు ఒక పెద్ద సినిమా రిలీజ్ ఉంది ఆ రిలీజ్ లేదంటే ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఎవ్వరం అంటే ఇన్క్లూడింగ్ ఆనంద్తో సహా ఎవ్వరూ పడుకోవాల ఎడిట్లు జరుగుతున్నాయి డబ్బింగ్లు జరుగుతున్నాయి అందరం కష్టపడి జూలై పద్నాలుగుకి కాపీ తెచ్చి జూలై పదమూడో రాత్రి ప్రివ్యూలు వేస్తే అప్పుడు రివ్యూర్స్ అందరూ చూస్తున్నారు ఎలా ఉందంటే బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది అంటున్నారు అప్పుడు నాకు ఇప్పుడు నాకు ఈ పదేళ్ళ నుంచి అండగా ఉన్న సోషల్ మీడియా అండ్ ట్విట్టర్ ఫ్రెండ్స్ ఒక్కసారి బేబీ ద మూవ్ మూవీ హ్యాష్ ట్యాగ్ ఓపెన్ చేశా రెస్పాన్స్ వస్తుంది రెస్పాన్స్ వస్తుంది అదిరిపోయింది 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 అన్నారు అప్పుడు నాకు ఆ రోజు కొట్టాం అంటే ప్రసాద్ ఏమాక్సే నా టెంపుల్ అంటే ఆ సినిమా వేసిన ప్రసాద్ ఎక్సే టెంపుల్ నాకు విడిచిచ్చిన ఆడియన్సే దేవుళ్ళు అప్పుడు కొట్టే తోడ చాలు నేను ఈ సినిమాకి నేను పడిన కష్టం ఎందుకంటే ఈ సినిమా క్లిక్ అయితే ఎస్కేన్ ఒక పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు రాజేష్ తన పొటెన్షియల్కి ఎప్పటికైనా పెద్ద ప్రొడ్యూ పెద్ద డైరెక్టర్ అవుతాడు ఆనంద్ విరాజ్ స్టార్స్ అవుతారు ఒక తెలుగు అమ్మాయి కూడా ఒక కీర్తి సురేష్ సాయి పల్లవి లాగా ఒక పేరు తెచ్చుకుంటుంది ఒక ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయ్ బుల్గాన్ ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు ట్వంటీ ఫైవ్ డే ఫిల్మ్స్ చేశారు బాలరెడ్డి గారు ఈ సినిమా చాలా ప్రౌడ్గా చెప్తున్నారని పెద్దడిగా పెద్దటిగా ఒప్పుతాను అంటే ఎంతమందికి ఒక ప్లాట్ఫామ్ వస్తే నేను ఎగరేసిన ఇది ఆ రోజు నాది కాదు మా అందరి కష్టం మేము గెలిచాం అంటే మూడేళ్ళు మేము కష్టపడి ఇది చేస్తే మేము గెలిచాం అంటే ఒక సాధారణ మేము కూడా గెలవచ్చు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉండే ఇండస్ట్రీ పెద్ద పెద్ద సినిమాలు తీసే ఇండస్ట్రీలో సాధారణ మేము కూడా గెలవచ్చు అనే ఒక నమ్మకం ఊపిరి వచ్చిన ఆ క్షణం నన్ను నేను అయిపోయి ఆ తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత వానలు వస్తాయా సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయి అనుకున్నప్పుడు ఐకాన్ స్టార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది ఆ తర్వాత ఇంటికి పిలిచారు ఒక గంట సేపు మాట్లాడారు అప్పుడు అనిపించింది వానలో వచ్చి బాక్స్ ఆఫీస్ కొట్టుకుపోని ఏమైనా అని ఏమైనా సరే నా బేబీకి ఆస్కార్ వచ్చిందంటే బన్నీ బాబు పిలిచి నన్ను గంటసేపు మాట్లాడంటే ఆస్కారు ఆస్కారం ఉన్న ప్రతి అవార్డు మేము కొట్టినట్టే ఎందుకంటే నా వరకు నాకు ఆయన పేరు బన్నీ ఆయనే నాకు అన్నీ అంటే బన్నీ గారు ఒక ఎప్రిసియేషన్ ఇచ్చాక నాది కాల్ లెగ్ అవకపోయినా ఇలా పెట్టుకుని ఇలా వేసి ఓకే చాలు ఎనఫ్ ఆఫ్ ఎందుకంటే చాలు నాకు అంటే ఏ సక్సెస్ రేపు నుంచి కలెక్షన్లు ఏమవున్నాయా ఏమన్నా నాకు అనేది అనవసరం నేను ఒక సినిమా తీస్తే ఆయన ఒక గంటసేపు మాట్లాడారు ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ నాట్ ఓన్లీ ఇండియా నాట్ ఎగ్జాక్జరేషన్ ఫ్యూచర్ చెప్పుద్ది ఆయన స్థానం ఏంటో ఆయన స్థాయి ఏంటో అలాంటి పర్సన్ నన్ను పిలిచి గంటన్నర మాట్లాడితే నాకు వచ్చింది హై ఎన్ని ఫుల్స్ కొడితే వస్తా హై ఐ లవ్ యూ ఐ కన్స్ట అంటే నాకు ఇంకొక లైఫ్ ఉంటే ఆ లైఫ్లో కూడా నేను అల్లు అర్జున్ అభిమానిగా పుడతా ఎందుకంటే నాకు కెరీర్లో ఆయన చేసిన సపోర్ట్ కానీ ఆయన నిలబడిన ఇది కానీ నేను మాటల్లో చెప్పలేను ఎందుకంటే ఇది పెట్టుకుంటే ఇది తెల్లార్లు మాట్లాడుకుంటూ ఉండాల్సి వస్తే సో అందుకని చెప్పి సో ఐ లవ్ యూ మీ సపోర్ట్ నాకే కాదు అంటే ఒక్క ఉదాహరణ చెప్తాను ముగించే ముందు అల్లూర్జు గారి నటించిన నా పేరు సూర్య రిలీజ్ అయింది ఆ సినిమా గొప్ప విజయం సాధించలేదు ఆయన ఎంతో గొప్పగా నటించిన పక్కనే మహానటి అనే సినిమా రిలీజ్ అయింది నేను ఆయన దగ్గరికి వెళ్ళి సక్సెస్ మీట్ పెడితే బాగుంటుందండి అన్నాను ఆయన కూడా అవును సక్సెస్ మీట్ పెడితే బాగుంటుంది గెస్ట్ హౌస్లో పెడదాం అన్నారు నేను మన టీం అందరూ చెప్పేస్తానంట ఆ దత్తు గారికి కీర్తి సురేష్ అందరూ ఉండాలి అని చెప్తున్నారు దత్తిగారు కీర్చి రూషన్ అంటున్నారు ఏంటి అయినా సార్ మన సక్సెస్ మీట్ ఆ మహానటి గురించే కదా అన్నారు కాదు సార్ మన సినిమా లేదు మన సినిమా గొప్పగా లేదు కదా బట్ ఆ సినిమా బాగుంది కదా దానికి పెట్టాలన్నారు అంటే ఆయన సినిమా రిలీజ్ అయిన ఐదు రోజుల తర్వాత ఇంకో సినిమా రిలీజ్ అయితే ఈ సినిమా ప్రమోషన్ పక్కన పెట్టి ఆ సినిమాకి ఆయన ఎమోషన్ కనెక్ట్ అయిందంటే అది ఆ రోజు అనుకున్న ఈయన ఇండియాని యాల్తాడు ఎందుకంటే చాలామంది నేను నాది మాది అనుకుంటారు బట్ ఆయన మనం జనం అనుకునే వ్యక్తి ఎందుకంటే బాహుబలి రిలీజ్ అయిన రోజు ఆయన చిన్నపిల్లలాగా హై అవటం నేను చూసాను ట్రిపురాల్ రిలీజ్ అయిన రోజు ఆయన చిన్నపిల్ల హాయి చేశా ఎందుకంటే ఆయన తెలుగు సినిమా ఎప్పుడు జెండా ఎగరేసినా ఆయన ఫ్లాగ్ హోస్టింగ్ చేసినట్టు ఫీల్ అవుతుంటారు సార్ మీ మంచితనానికి మీ మంచి వ్యక్తిత్వానికి మీరు ఎక్కడికో వెళ్తారు ఎందుకంటే ఈరోజు నా సినిమాని రాలా ఆయన ఒక మంచి సినిమా అని వచ్చారు ఒక గారి సినిమా రిలీజ్ అవనాయి ఒక నిఖిల్ గారి సినిమా రిలీజ్ అవనాయి ఒక సామజవర్ గారిని రిలీజ్ అవనాయి ఒక తెలుగు సినిమా హిట్టు కొట్టిందంటే వాళ్ళ ఆయన ఇంట్లో ఆ రోజు పండగే సో సార్ మీ వ్యక్తిత్వానికి మీరు ఎక్కడికో వెళ్తారు మీరు అలాగే ఉండండి సార్ సార్ మనం దేశాలు దాడుతున్నాం ఇప్పుడు పాన్ ఇండియానే నాకు తెలుసు మీ విజన్ తెలుసు సార్ మీరు కొడుతున్నారు అంతే లవ్ యు లవ్ యు లవ్ యు సో బేబీని ఇంత ఆదరిస్తున్న మీడియా మిత్రులకి అందరికీ కూడా నేను పేరు పేరున నేను సక్సెస్ కొట్టానంటే ఎవడో పెద్ద ప్రొడ్యూసర్ కాదు ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయి ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మే హిట్టు కొట్టినట్టు ఎందుకంటే మీకు అందరికీ చెప్తున్నా ఇక్కడ చూస్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరందరికీ ఎస్కేనే గెలిచాడు అంటే ఏమీ లేని ఎస్కేన్ మీరందరూ కూడా అద్భుతాలు చేయొచ్చు నాకు ఒక ఇంగ్లీష్ రాదు నేను పెద్ద చదువు చదువుకోవాలా నాకేమీ తెలియదు బట్ నాకొకటే నేను ఎలాగైనా గెలవాలి నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్కి పేరు తీసుకురావాలనేది నా గుండెల్లో గట్టిగా ఉండేది సో అలా మీరు కోరుకుంటే నేనే ఒక ఎగ్జాంపుల్ నేనే ఇది ఇస్తే ఎవరైనా ఒకటే లాస్ట్ ఫైనల్ వర్డ్ ఈ ఇండస్ట్రీ ఎవ్వరిది కాదు ఇక్కడ ఎవ్వరైనా జెండా ఎగరేయచ్చు లవ్ యూ ఆల్